నమస్తే పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి యంగ్ ఏజ్ లో ఎంపీ అయ్యిండు, యంగ్ ఏజ్ లో ఢిల్లీ మొత్తం ఇట్లా ఊపిండు తెలంగాణ ఇయ్యాలని. అది టీవీలో చూస్తుంటే పెద్ద పైల్వాన్ లెక్క ఉంటారు సార్ మీరు. అంటే పైల్వాన్ గిరి ఏమైనా చేసిండా మీరు చిన్నప్పుడు మీ కాలేజ్ డేస్ లో? ఇట్లా పైల్వాన్ చేయండి, ఇలా రాజకీయాలు ఎట్లా వస్తాయో ముందు అది ఉంటుంది కదా. పైల్వాన్ కుస్తీ పోటీ కూడా బాగా కొట్లాడిండి అప్పట్లో. అవునా అన్న? పరిమాణంలో మొత్తం ఊపిండు. నిజమానా అని చెప్పిన ఇప్పుడు బాగా చెప్తా, ఏదైనా ఇష్యూ ఉంటే గట్టి నిలబడుతున్నాను అనేది. మీరు చిన్నప్పుడు ఎక్కడ పుట్టినా ఎక్కడ పుట్టిన? ఇట్లా కరీంనగర్. ఊరు పుట్టుడు చదువుడు ఎవరన్నది? కరీంనగర్ టౌన్. అచ్చా. కరీంనగర్లో ధనగరవాడ స్కూల్ ఉండే మాది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ధనగరవాడ స్కూలే. తర్వాత సైన్స్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేసినాం. దాని తర్వాత డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చేసినాం. ఎస్ఆర్ఆర్ కాలేజ్ చేయంగా వ్యవసాయ కుటుంబం కానీ ఇంటికి చిన్నవాడిని ముగ్గురు అన్నదమ్ముల స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎన్ఎస్సీ నాయకుడిగా నేను అప్పుడే అటాక్ పోటీ చేసినాం. చేసి స్టూడెంట్స్ యూనియన్ పాలిటిక్స్లోకి వచ్చేసినాం. కాలేజీ ప్రెసిడెంట్గా గెలిచిన దాని తర్వాత ఇక ఎన్ఎస్సీ నాయకుడిగా. దాని తర్వాత కార్యక్రమం ఉంటుంది. అంత బేసిక్ కరీంనగర్ ఊరు అంతా మా తాతలు ముత్తాతలు అంతా తాతలు ముత్తాతలు వ్యవసాయం అంతా అక్కడ నుంచి. ఈ ముగ్గురు అన్నదలు అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద అడ్వకేట్ చిన్ననే కరీంనగర్లో అంత వ్యవహారం చూసుకుంటాడు, తను వ్యాపారం చేస్తుంటాడు. ఇంకోరానా మీరు ముగ్గురు అన్నదమ్ముల్లో మీ అమ్మ మీ నాయనకు ఎవరు భయపెట్టాలి ఎక్కువ? అందరు ముగ్గురు ఉంటాము. చిన్న భయం అనేది భయం ఎందుకుంటుంది? తండ్రి తల్లి భయం కంటే ఎక్కువ తండ్రి తల్లి ప్రేమ. ఇద్దరు ప్రేమ ఉండడం కారణంగానే మా కుటుంబంలో మిగతా మా కంపేరిటివ్ ఫ్యామిలీస్లలో మేమందరం కూడా ప్రయోజకులుగా ఉండగలిగినాం. మా కిరిశేషులు మా తండ్రి అలా అంటే ఎస్ ఎవర్రా ఫలానా ఎవరు అంటే పొన్నం సత్తయ్య కొడుకులు పేరుకు వచ్చారు అనేటువంటి ఒక పేరు తీసుకొచ్చిన దానికి కారణం వాళ్ళ పాలన బాధ్యత. ఈ చిన్నప్పుడు చిట్క పనులు గిట్ల ఏమైనా ఉన్నాయన్న మీరు? అల్లరి పనులు చేసేది చిన్నప్పుడు ఏమైతే పెద్ద చేస్తుంటే ఏమైతే ఎప్పుడు ఉంటే మా తోట మేకలు వస్తున్నాయి అనుకో, మేకలు దొరకబోటి డైరెక్ట్ పాలు తాగుతుంటుంది. తల్లిదండ్రుల భయం ఉంటుంది కదా. ఇప్పుడు దొంగ మేక మా తోటలో పడ్డాక దాన్ని అట్టిన కొట్టలేము కొయ్యలేము అందుకని పైన వాళ్ళు ఎక్కువ నడుచున్నాం. డైరెక్ట్ లైవ్ పాలు తాగిందంట. అంటే అన్న నువ్వు కాలేజ్ చేసిన కదా, కో ఎడ్యుకేషన్ కదా, లేడీస్ జెంట్స్ ఉన్నా కాలేజీలో చదివినావు కదా నువ్వు. ప్రేమ వివరాలు ఏం లేవు, ప్రేమ విఫలాలు లేవు. ప్రేమ వివరాలు మేము అప్పటికే లీడరు కాలేజీలో. మాంసం తింటాను బుక్కలు తలేసుకున్నాడు మాట ఉండడం లవ్ చేస్తే మొత్తం ఊరంతా తెలిసి ఓ ధన్యాలు వెళ్తాను. ఓ లవ్ కూడా ఇష్టం కాదు మాకు. లవ్లో ఆ అలవా అట్లా అటువంటి అనుభవం రాలే మాకు. పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని లవ్ చేసాం తప్ప దానికన్నా లవ్ లేదు. కొట్లాటల సంగతి కొట్లాటలు అయితే చెప్తుంది కదా మాకు. ఏబీవీపీ తోటి ఘర్షణ ఉండే పరిస్థితులలో అనేక సందర్భాల్లో కొట్లాటలు జరుగుతుండే. ఒకసారి ఏబీ పోలు కూడా నా మీద కాలేజీలో అటాక్ చేసింది. తలగిల వరకు బాగా అంటే చచ్చిపోయాను అనుకుని వదిలిపెట్టి నా ఎంబడి నుండి చేయగలిగింది. బాగా ఎప్పుడు ఇష్యూస్ జరుగుతూ ఉండే. మేము వాళ్ళము ఒక టగ్ ఆఫ్ ఫర్ ఫైట్ అనేది నడుస్తూ ఉంటాం. కొట్లాడుతున్నప్పుడు ఇట్లా నెత్తి గిట్ల వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మాయిన బెదిరేలే ఎందుకు ఇవన్నీ కథలని? అందరూ ఏదైనా ఇష్యూ ఉంటే అందరం సపోర్ట్గా. నేను ఇలా పాలిటిక్స్లో సక్సెస్ అయినా అంటే మా ఫ్యామిలీ సపోర్టే. సపోజ్ ఆనాడు కాలేజీ ప్రెసిడెంట్ చేసినాడు కూడా సపోజ్ ఎన్నికల ప్రచారం సైకిళ్ళ మీద తిరుగుతుంటే ఆనాడు 1987 డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రెసిడెంట్ పోటీ చేస్తున్నా అంటే 300-400 మా హోటల్ ఉండే ఒక హోటల్ రవిచంద్ర అని తిరుగుతుంటే 300 మంది భోజనం లంచ్ కావాలంటే లంచ్ రెడీ చేసి పెడుతుంది హోటల్ ఉంటా. అట్లా ఎప్పుడే ఉన్నాడు రాత్రి అవుతుందో 10 మంది వచ్చినా భోజనం చేసి పెట్టాలి. మా ఫ్యామిలీ పాలిటిక్స్ అలవాటు వెళ్ళి అందరూ అవుట్ రైట్ సపోర్ట్ చేసారు కాబట్టి మనం ఇలాగ వచ్చినాం. ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను కొట్లాడుతున్నాం ఎందుకంటే మనం తప్పు చేయకపోదాం అనేది వాళ్ళకి పూర్తిగా విశ్వాసం. కానీ ఒకటి మాత్రం ప్రిన్సిపల్, చాలామంది పొన్నం ప్రభాకర్ దగ్గర కార్యకర్తలుగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే పర్లేదు వాళ్ళని సేఫ్గా చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసం. చాలా ఆర్గనైజేషన్స్లో ఏం చేస్తారు, పసాయం చేపిస్తారు, జైలు గీలు తిరగాల్సి వస్తుంది. మేము అటువంటి వాటికి చాలా దూరంగా ఉండేటువంటి పరిస్థితి. వీలైనంత వరకు తప్పు చేయకుండా తప్పు చేయకుండా ఉండేవాళ్ళం. తప్పు చేయడమే కాకుండా చేయలేకుండా ఉండేవాళ్ళం. దాంతో ఆర్గనైజేషన్గా పొలిటికల్గా రాజకీయంగా చొక్కరావు గారు లాంటి ఒక గుర్తుని దొరకడం, దానికంటే జిల్లాల ముందు సత్యనారాయణరావు గారు వెంకటస్వామి గారు లాంటి సీనియర్ లీడర్లు ఉండి వాళ్ళ దగ్గర పాలిటిక్స్ నేర్చుకోవడం వల్ల అట్లా స్టూడెంట్స్ యూనియన్లో బాగా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ పెంచుకొని అప్పటి నుంచే ముందే అంటే మనకున్న అదృష్టం ఏంటంటే గొంతు మాట్లాడడం. కాలేజీ లెవెల్ నుంచి కూడా గట్టిగా మాట్లాడేటువంటి ఆర్గ్యుమెంట్ తోటి ఆర్గ్యుమెంటేషన్ రావడం, దాని తదుపరి రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడి దాకా కూడా పోగలిగింది. నేను అంత తిరిగినా రాజకీయాల్లో తిరిగినా ఇంత వ్యవహారంలో చేసినా కూడా మా కుటుంబంలో ఎవరికి మంది అలవాటు కావాలి నాకు కూడా అలవాటు కావాలి. మంది సంగతి అసలు కళ్ళు కళ్ళు అంటే కళ్ళు కళ్ళు అమ్మేటోనే కళ్ళు అంటే కళ్ళు తాగరా కళ్ళు ఐటో దాకా మాకు లేదు. అలా కొన్నాం ఖాందాన్లా ఎవరు మందు తాగరు, మాకు మందు అమ్మే వ్యాపారం కాదు. మరి పెళ్ళి
2009 ఇది లవ్ మ్యారేజ్ అన్న లే అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అప్పుడు ఇప్పుడు 2009 లేట్ కదనే లేట్ నోడ్ ఇవ్వాలి అప్పుడు మన రాజకీయాలు ఎదుగుతుంది నోడ్ ఇస్తారు లేట్ ఇచ్చారు అట్లా మరి వీళ్ళు ఎట్లా ఇచ్చారు మరి ఇచ్చారు మా అన్న దోస్తు కాబట్టి పాపం కుటుంబం మంచిది లే అని మా అంద కుటుంబాన్ని చూసి ఇచ్చారు పెళ్లి మంచి అప్పటికి రాజకీయాలు వచ్చేసింది కంప్లీట్గా ఇప్పుడు నేను స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఫుల్ పాలిటిక్స్ మరి భయపడలేదా ఆమె కూడా చదువుకుంది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసుకుంది తర్వాత వాళ్ళు మా అన్న ఫ్రెండ్ అని చెప్పారు అన్న ఫ్రెండ్ కూతురు మా కుటుంబం గురించి అది తెలుసు వీళ్ళకేం చెల్లరాట్లు లేవు జైజాత్ ఖాందాన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ ల్యాండ్ లార్డ్స్ అనే దాని మీద తిరిగిన రాజకీయాలు వాళ్ళ నాన్న కూడా రాజకీయాలకు అప్పుడు ఉండే కాబట్టి రాజకీయాలకు దేర్ ఇస్ నో ప్రాబ్లం అవగాహన ఉండే మీ మిస్సెస్ ఎప్పుడు అనలేదన్నా ఈ పాలిటిక్స్ దృష్టి ఎందుకు వేరే చూసుకుందాం అన్నట్టు ఎందుకు గడబడు ఆయన భయపడలేదా ఎప్పుడు అంటుంటే కావచ్చు రెండు సంవత్సరాలు రెండు 2009 పెళ్ళైంది 2005 ఫైవ్లో మార్క్ ఫీట్ చేయడం అయితే 5 ఏళ్ళు 5 ఏళ్ళు హన్మన్ పేరులో కలిసి అయిపోయాయి తర్వాత మార్క్ ఫీట్ చేయడం అయితే దాని తర్వాత ఎంపీ అయితే ఎందుకంటే కాబోతుంది స్టెప్ బై స్టెప్ పెరుగుతాను ఎందుకంటే చెప్పు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు బాబులు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఆయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చినాడు చిన్నోడు 9th వాళ్ళు కూడా ఏమైనా వచ్చేది ఉందా ఫ్యూచర్లో ఎవరు అదృష్టం మన ఒకటి ఇప్పుడు మేము మా నాయన అనుకుంటాం రాజకీయాలకు వస్తామని అట్లా ఎవరు తలరాత వాళ్ళది అనా నువ్వు వ్యవసాయ కుటుంబం అంటివి మరి వ్యవసాయం చేసినావే మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పి మా నాయన పూర్తిగా వ్యవసాయం మీద ఉన్నటువంటి మా కుటుంబం తాతల కాడి నుంచి భూములు పొలాలు అని రైతు బిడ్డ అయినా మా అన్నలు వ్యవసాయం చేసినారు నేను చేసేటప్పటికే వ్యవసాయానికి సంబంధించినటువంటి మెకనైజేషన్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాల వల్ల చదువుకు సంబంధించినటువంటి అందుకే చదువుకున్నోడు వ్యవసాయం చేయాలంటే కొద్దిగా మొహమాటపడ్డట్టుగా నా జనరేషన్ నుంచి షురు అయినటువంటి పరిస్థితి అందుకే అన్న అయితే మీ తిండి వ్యవహారం గురించి చెప్పండి పక్కది కూడా మీరే తినేస్తారా మీది మీరే తింటారా నేను శాకాహారి అదే మళ్ళీ అది ఇదే కొత్తగా నేను మా మందు తాగరు మందు తాగం శాకాహారి శాకాహారి చెప్పండి చిన్నప్పటి నుంచి నేను అంటే చాలా తినేవాడిని నాన్ వెజ్ టీవీ బంద్ ఒకసారి ఇప్పుడు నిజం చెప్పాలి నాన్ వెజ్ తినేవాడిని కానీ మా రాజకీయ గురు చొక్కరావు గారు చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకంగా చికెన్ వదిలిపెట్టేశాం ఫర్ లైఫ్ టైం ఆయన 17 సంవత్సరాలు చికెన్ ఒకటే 17 సంవత్సరాలు దాని తర్వాత 2005లో మార్క్ ఫెడ్ చైర్మన్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళి మొత్తం బంద్ చేసినాం ఈ మధ్య పార్లమెంట్ మెంబర్ ఓడిపోయిన తర్వాత జయపాల్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల ఎగ్ వారానికి 4 రోజులు మాత్రం తింటాం ఏం తెలియదు లేదు అట్లానే నేను వాటిని వడ్డించను లేకపోతే నా దగ్గర మా ఇంట్లో తినరు అని అందరూ కూడా తింటారు దానికి పెద్ద ఇష్యూ కాదు అసలు మీరు ఎమ్మెల్యే అయితే సార్ అనుకున్నారు మీరు అవునా అసలు ఎంపీ అయ్యారు ఎట్లా అనిపించింది అప్పుడు ఎంపీ అయినప్పుడు 2004లో ఫస్ట్ 99లో నేను స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అయినా అప్పుడు మా గురువు చొక్కరావు గారు చనిపోవడం కారణంగా సరే నాకు వారు బతుకుంటే ఊహించిన విధంగా నాకు టికెట్ తీసుకొచ్చి ఇస్తుండే అది నా విశ్వాసం వేరే వాళ్ళు నమ్మిన సరే 2004లో రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇస్తారు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డైరెక్ట్ సత్యనారాయణరావు గారే పీసీసీ అధ్యక్షుడు ఉండి వారు పోటీ చేయడం జరిగింది సరే అప్పుడు ఇండిపెండెంట్గా నేను వారు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి నేను కాంగ్రెస్ కార్యకర్తల అభ్యర్థిని అని పోటీ చేసినాం ఈ కరీంనగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించి 26,000 ఓట్లు వచ్చినాయి ఇమీడియట్గా నేను పార్టీ వదిలిపెట్టుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే తిరుగుతూ 2005లో మళ్ళీ సత్యనారాయణరావు గారు ఆశీర్వచనంతోనే మళ్ళీ పార్టీలో తిరిగి వాపసు వచ్చేసి మళ్ళీ మార్క్ఫీట్ చైర్మన్గా అయినా మార్క్ఫీట్ చైర్మన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలనే మాట వాస్తవం 2009లో కానీ అప్పటికే గతంలో 2005-06లో ఎమ్మెల్సీ పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మీనరసరావు ఉండి ఆయన ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాడు లక్ష్మీనరసరావు నువ్వు ఎంపీ ఇవ్వమంటే నేను ఎంపీ చంద్రశేఖరరావు మీద పోవాల్సిన పరిస్థితి నాకెందుకు ఈజీగా నేను కాన్స్టెన్సీ వర్కౌట్ చేసుకున్నాను నేను ఇక్కడనే గెలుస్తా అనేది నేనంటే అప్పటికే నాకు ఎన్ఎస్ఎస్ స్టేట్ ప్రెయిన్ చేసిన కారణంగా రాజశేఖర రెడ్డి గారు తెలుసు ఢిల్లీలో అంతా నాకు సంబంధాలు అటు ఇటు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో లేదా నువ్వు ఢిల్లీ పోతే బాగుంటుందని డి శ్రీనివాస్ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉండ్రి ఇక నేను సిద్ధం నేను ముందు కాంటాక్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే మళ్ళీ స్కోప్ ఒకసారి కాన్స్టెన్సీ దొరకడం అనేది అదొక పెద్ద ఇష్యూ అని సరే పార్లమెంట్ అయినా చంద్రశేఖరరావు అప్పటికే బై ఎలక్షన్ల మెజార్టీకి వరుసగా తగ్గు లాస్ట్ ఎలక్షన్ 15 వేలతో గెలిచిండు పెద్ద ఇష్యూ కాదు యువకుడిని రైతులకు సంబంధించి మార్క్ ఫీట్ చేయాలని పని చేసి ఉన్నా తప్పకుండా గెలుస్తానే కాన్ఫిడెన్స్ మీద కాంటాక్ట్ చేస్తాను నామినేషన్ ఫైల్ చేసే టైంకు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళిపోయినారు ఏ చంద్రశేఖరరావు కేసీఆర్ గారు ఆయన సిట్టింగ్ ఎంపీ ఆయన మీద నాకు టికెట్ ఇచ్చినారు నాకు టికెట్ ఇచ్చిన తర్వాత సరే వారు కారణాలు ఏవైనా ఆ వారు అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి మహబూబ్ నగర్ వెళ్ళిపోయినారు అప్పుడు వినోద్ రావు గారు వస్తే వినోద్ రావు గారి మీద నేను 25 నియోజకవర్గాల మెజార్టీ వచ్చింది నాకు అప్పుడు ఒక హుజురాబాద్ సిరిసిల్ల ఆయన ఉంటే గెలుస్తున్నారు సరే అప్పుడు ఇప్పుడు నేను ఎందుకు అనాలి ఇప్పుడు నువ్వు పుట్టపోతావు అని చేసుకుందావు అంటే అప్పుడు కూడా తెలుస్తున్నాను అలా ఇంకోటనా మీ దగ్గరనే చాలామంది లీడర్లు ఉన్నారు కాంగ్రెస్లో కానీ వైఎస్ మిమ్మల్ని ఎందుకు అంత దగ్గర అంటే నేను ఇప్పుడు రాజకీయంగా 2-3 మంచి అంశాలు ఉన్నాయి ఒకటి పొలిటికల్ కరప్షన్ కంటే పొలిటికల్ ఎదగాలనే తహల ఉన్నటువంటి మనం ఎంకరేజ్ చేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు
ఆర్థిక కేటగిరైజ్ చేసుకోగలుగుతారు. ఆ కేటగిరైజేషన్ చేసుకునే కెపాసిటీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది, నో డౌట్. ఈజ్ అ లీడర్ డెఫినెట్లీగా. అట్లా పొన్నం ప్రభాకర్ అంటే చొక్కరావు గారి దగ్గర రాజకీయంగా పెరిగిన తర్వాత వీనికి రాజకీయంగా ఎదగాలనే జిజ్జాస ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో నన్ను ప్రోత్సహించారు. నేను స్టేట్ ఎన్ఎస్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఎంపీ అయినా ఎంపీలో కన్వీనర్గా పోయినాం. కన్వీనర్గా కూడా అవుట్రైట్ తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కాదు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో సహా అందరూ కూడా ఈజ్ అ గుడ్ కోఆర్డినేటర్, మంచి పని చేయగలుగుతారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగాను. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన మేము ఐదారుగురం. అది వివేక్ గారు కావచ్చు, సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు, రాజయ్య కావచ్చు, మందా జగన్నాథం కావచ్చు, లేకపోతే మీరు మధు యాష్కి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, షెట్కారా, అంజన్ కుమార్రా, అందరూ చాలామంది మంత్రి పదవులు తీసుకున్న ముగ్గురు తప్ప. అసలు వాళ్ళు ఏదో ఒక బలరామ నాయక్ గారు ట్రైబు, సర్వసత్యనారాయణ షెడ్యూల్ కే జయపాల్ రెడ్డి గారు ముందు నుంచి ఉన్నారు. మేము చెప్పిన మాకు పదవులు కావద్దు, అవసరం లేదు, మాకు కావాలి తెలంగాణ సింగిల్ ఎజెండా అనేది మేము పార్టీకి స్పష్టంగా చెప్పినాం. మేము యాస్పిరెంట్ కానప్పుడు పదవి చేయలేదు, నారాజ్ ఎందుకుంటుంది మాకు, లేకపోతే మేము అడగకపోతే. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్లం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా. నువ్వు అనుకున్నటువంటి మంత్రి ఎన్నడన్నా మళ్ళీ కలుద్దాం. నేను రాష్ట్ర రాజకీయాల్లో నాకు సంబంధం లేదు, ఓన్లీ మళ్ళీ పార్లమెంట్, నేషనల్ నేషనల్ పాలిటిక్స్. నచ్చినా నచ్చకపోయినా పొన్నం ప్రభాకర్ ఒకసారి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఇంకో అరే నువ్వు ఢిల్లీ లీడర్ అంటే ఢిల్లీ లీడర్ అట్లానే ప్రజలు కూడా నన్ను పార్లమెంట్ గెలిపించినారు. ఓడగొట్టినా మళ్ళీ అక్కడనే గెలిచిపోవాలి తప్ప పోగొట్టుకున్నా కానీ ఎత్తుకోవాలంటారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా, మరి మీకు ఎందుకు వెళ్ళి ఓట్లు పబ్లిక్? కర్ణుడు సావుకి ఎన్ని కారణాలు, మా ఓటమికి అన్ని కారణాలు. మా నాయకత్వం సమిష్టిగా పోరాటం చేయకపోవడం, తెలంగాణ ఇచ్చిన హైకమాండ్ దాన్ని కరెక్ట్గా ఆ ఫ్రూట్ను తీసి ఇచ్చేటువంటి పరిస్థితి లోపల స్ట్రాటజీ ప్లే చేయకపోవడం. లీడర్షిప్లో మాకు సంబంధించి అందరూ 15 మంది ముఖ్యమంత్రులు ఎవరు నోట్ ఇవ్వండి, ఎవరికో నోట్ ఇవ్వండి అనేది సమస్య వచ్చింది కదా. దాని తర్వాత ఇయ్యేలా కూడా మా ప్రాబ్లం ఏంటంటే లీడర్షిప్కి సంబంధించిన ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముఖ్యమంత్రులు అనౌన్స్ చేయదు. కానీ ఆయన 107 కాన్సెన్సీలు తిరగగలిగిన మా దాంట్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు వాళ్ళ కాన్సెన్స్ ఇష్యూ పెట్టి తిరగాలి కదా, మిగతా ఫైనాన్షియల్గానో మిగతా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి కదా. అది ఇప్పటికైనా కావాలని కోరుకుంటారు ప్రతి కార్యకర్త. రాష్ట్రం మొత్తం ఏం కోరుకుంటారు మాకు తెలుసా, ఒక కరెక్ట్ కార్యకర్త రేపు పొద్దున రాష్ట్రంలో పైసలు గీసలు ఇచ్చి ప్రజలకు పోటీ చేసిన వాళ్ళకో అంటే ఎన్నికల ఖర్చులు ఉంటాయి కదా, చిన్న పోతే ఎలక్షన్ నియమ నిబంధనలకు అనుగుణంగా కూడా అటువంటి పరిస్థితిని సమన్వయపరిచే నువ్వు 100 కాన్సెస్ల ప్రభావం, 50 కాన్సెస్ల ప్రభావం చేయగలిగేటట్టుగా లీడర్ ఎదగాలి కాంగ్రెస్లో అని అనుకుంటా ఉన్నారు. సార్ మీరే ముందుకొచ్చి మీరే పైసలు ఎక్కువ ఖర్చు చేసి మీరే ముఖ్యమంత్రి అయిపోవడానికి ఛాన్స్ లేకుండా మీరు ఎందుకు చేయలే అట్లా? నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మళ్ళీ మిడిల్ క్లాస్ చెప్తా మొత్తం రాజకీయంగా నాకు రాష్ట్ర రాజకీయాల్లో నేను ఏదో నాయకుని కావాలని ఆశ నాకు లేదు. నేను కరీంనగర్ ప్రజలకు సేవ చేయడానికి నా పుట్టిన ఊరుగా నన్ను ఒకసారి ఎంపీ గెలిపించారు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ అక్కడనే గెలిచి నాకు ఢిల్లీలో ఉన్న నాయకత్వం ద్వారా ఏమన్నా కరీంనగర్కు అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టతకు పనిచేయాలి. చాలామంది ఇప్పటికే దాని లోపల మా దగ్గర ఆశావాహులు ఉన్నారు, వాళ్ళని కోరుతా ఉన్నాం పార్టీ సమావేశాల లోపల. అందరు కలిసి అవకాశం ఎవరికొచ్చినా చేసుకోండి, కానీ ముందు మనం అందరం కూడా పార్టీ కార్యకర్తలు ధైర్యం ఇవ్వాలని చెప్తున్నా. ఆ సమన్వయపరచడానికి వీలైనంత వరకు ఒక పార్టీ ఉపాధ్యక్షునిగా నా బాధ్యత నిర్వహించే ప్రయత్నం చేస్తున్నా. అటువంటి వాళ్ళు ఓలోలు అవుతున్నారో వాళ్ళందరూ కొద్దిగా ఎక్కువ ముందుకు రమ్మని కూడా కోరుతున్నాం. అప్పుడు ఎలక్షన్లో కూడా మీలో యూనిటీ లేదు, ఇప్పుడు కూడా 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కూడా యూనిటీ లేనట్టుగా అనిపిస్తుంది, ఆ లోపం కదన్నా. మా కాంగ్రెస్ పార్టీలో అనైక్యతనే ఐక్యత, ఐక్యతనే అనైక్యత, సమైక్యత ఇట్లా అనుకుంటా కూర్చొని కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆలోచనల మధ్య ఐకమత్యంగా శత్రువులతో కొట్లాడేది పేరు తొందర. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లా ఉంటాం. రేపు ఎదుర్కొనే టైంకి ఒకసారి పవర్ పోయిన తర్వాత, పవర్లు ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా అట్లనే ఎక్కడెక్కడనే ముక్కలు ఉంటాయి, పవర్ లేనప్పుడు ఈ ముక్కలనే దగ్గరకు వచ్చి ఎదురునికి సంహారానికి ఉపయోగపడుతుంది. మీరు పవర్లో ఉన్నప్పుడేనా ఇప్పుడు లగడపడి రాజకీయాలు మీకు బాగా ఇరికిరైంది కదా, మరి ఆయన ఆంధ్రా కావాలి, ఆయన ఆంధ్రా కావాలనే కరడు కట్టిన తీవ్రవాదిలాగా ఉద్యమం, మేము తెలంగాణ కావాలనే అంతకంటే డబుల్ కరడు కట్టినటువంటి తీవ్రవాదులం. సో వాస్తవంగా ఆయన కానీ నేను కానీ పార్టీకి సంబంధించిన పరిస్థితిని వినాలే. ఎన్నడూ వాళ్ళు తెలంగాణ వద్దు అన్నారు తప్ప ఎందుకు వద్దనే పరిస్థితి చేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు దాడుతున్నా తెలంగాణ ప్రజలు తెలంగాణ భావాన్ని తీయలేకపోయినరు. అది అర్థం చేసుకో, ఒక మూర్ఖంగా నువ్వు ఒక భార్యాభర్తల్ని మేము కలిసి ఉండము అంటే ఎన్ని రోజులు కల్పించగలుగుతావు నువ్వు, ఇద్దరు అన్నదమ్ములు వేరువాడకుంటుండడం అనేటువంటిది నీకు ఎంతసేపు సాధ్యం కాగలుగుతుంది అనేటువంటి మాటల్ని ప్రాక్టికల్గా నాయకత్వం ఆలోచన చేసి విభజనకు తీసుకుంది నిర్ణయం. విభజనకు తీసుకున్న కూడా మూర్ఖంగా వ్యవహరించడం వల్ల ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి వ్యవహారం వల్ల, లేకపోతే లగరపాటి రాజగోపాల్ గారు లాంటి వ్యవహారాల వల్ల రెండు దిక్కుల కాంగ్రెస్ నష్టం జరిగింది. లేదా నిజంగా కూడా వాస్తవంగా
కాంగ్రెస్ ఇంతకుముందు రాష్ట్ర విభజన కొత్తగా చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం కాదు. విభజన అనేది అనివార్యమైనప్పుడు రెండు రాష్ట్రాలు సోనియా గాంధీ గారు చెప్పినారు మీకు ఏం కావాలంటే ఇస్తామని చెప్పినారు. అన్ని రకాలుగా ప్రకటన చేసినారు. అప్పుడే ఒప్పుకున్నట్టు ఒక ఏడాది ముందు విభజన జరిగి ప్రత్యేక హోదా అనేకమైనటువంటి కేంద్ర పాలితానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు వచ్చేటువంటి ఇవాళ మేము ఆ రోజు విభజన చట్టంలో పెట్టాం. ఇవాళ బీజేపీ పెద్ద మొండి చేసి చూపెడతా ఉంది. ఏం చేస్తాం మేము చూస్తూ ఊరుకుంటాం కొట్లాడుతున్నాం. పాపం వాళ్ళు కూడా మా పెద్దన్నలాగా మాకు సంబంధించి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. విభజన వద్దు అనే దాన్ని వ్యతిరేకిస్తాం కానీ వాళ్ళు బాగుండొద్దు అని ఇప్పుడు కోరుకోం కదా. సరే, తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో సోనియా గాంధీ కాలు కూడా మొక్కినట్టు తెలిసింది, చెప్తారా? తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు మేమందరం 1200 ఎంపీలం తెలంగాణ కాంగ్రెస్ తరఫున. తెలంగాణ ఇస్తామన్న తర్వాత తెలంగాణ ఇవ్వక ఒక్కోసారి ఇవ్వము అన్నప్పుడు తెలంగాణ ఎంపీలం అయితే నాతో పాటు అంజన్ కుమార్ గారు కానీ లేకపోతే అందరం కూడా ప్రణబ్ ముఖర్జీ గారు లాంటి కాళ్ళు వదిలి పట్టుకుని ఏడ్చినాం మేము ఒకరోజు కేశవరావు గారు ఉండేటప్పుడు. దాని తర్వాత మళ్ళా సరే బిల్లు పెట్టిండ్రు. బిల్లు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ మామూలు కూడా ఎట్లా ఇలా అడ్డుకుంటారు కదా అంటే ఇవన్నీ ఒక దానికి ఒక మార్గాలు అన్వేషించి అన్ని చేసి తెలంగాణ బిల్ పాస్ అవుతున్నటువంటి సందర్భంగా 60 సంవత్సరాలు మా తాత ముత్తాతల నుంచి తెలంగాణ కావాలని కోరుకునేటువంటిది నిజమైతే ఉంటుంటే సోనియా గాంధీ తల్లి నిల్చొని బిల్ పాస్ చేయిస్తుంటుంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం అటు భారతీయ జనతా పార్టీ మద్దతు పార్లమెంట్ ఒక కోలాహలంగా ఉండేటువంటి పరిస్థితులలో సోనియా గాంధీ గారు నిలుచొని బిల్ పాస్ చేసేస్తుంటే సాష్టాంగంగా దండం పెట్టి తెలంగాణ ప్రజల తరఫున నమస్కారం చేసిన నా తల్లికి నమస్కారం చేసినటువంటి భావన తెలంగాణ ఇచ్చిన తల్లికి నమస్కారం చేసినటువంటి ఒక గొప్ప అనుభూతిని తీసుకున్నాం. ఇలా తెలంగాణ ప్రజలు సరే మర్చిపోయారని నాన్న తప్పకుండా సోనియా గాంధీ గారి యొక్క మంచితనము సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలందరి గుండెలో ఉంది. చిన్నప్పటి నుంచి పైలవాన్ లెక్క సూర్యక పైలవాన్ లెక్క ఉంటావు కొట్లాడి అంటావు నెతిలివల్ని అంటావు మన పార్లమెంట్లో ఆయన పేపర్ స్ప్రే తీసుకుని వస్తున్నప్పుడు ఆయన పట్టుకుని ఆపొద్దా లగవాడి రాజగోపాల్. నిజంగా పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం ఇప్పుడు ఈ దేశంలో. అచ్చా, అందులో పార్లమెంట్ మెంబర్లు చెక్ చేయరు. సరే, ఆయన పొద్దున కూడా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎట్లాననేసి బిల్ ఆపుతా ఎట్లాననేసి బిల్ ఆపుతా అంటే మేము అనుకునే పెద్ద పేలవనగిరి చేస్తారా ఏంది అనేటువంటిది అనుమానం ఉన్నది మాకు. అందుకే అందరు ఎక్కడ అక్కడక్కడ అబ్జర్వేషన్ పెట్టుకున్నాం మేము. ఈయన బాగా అబ్జర్వ్ చేశారు, హుషారు ఉన్నాం, ఆలోచన ఉన్నాం. ఎక్కడ అక్కడ జాగ్రత్త, అక్కడ మనిషి ఇక్కడ ముందు స్ట్రాటజీ కాదు. అందరూ కూర్చొని మా అందరం కూర్చొని వీటి అన్నాడు అని జాగ్రత్త ఉండాలని అనుకున్నాం. అనుకుంటే మనకేం తెలుసు ఇటువంటి ఆడళ్ళు పట్టుకొని వాళ్ళని రేప్ చేయడానికి పోతే కాపాడుకునేటువంటి వస్తువులు ఇవన్నీ అవి పార్లమెంట్ అప్పటిదాకా పేపర్ స్ప్రే కూడా తెలియదు. ఏమైనా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏం చేస్తారు ఏంది మనకు బిల్లు ఆపుతా అంతే స్టేట్మెంట్. పార్లమెంట్ బిల్లు పెట్టి స్పీకర్ రాజు అవుతున్నారు తక్కువ లేచి దొరికిండు పది తెచ్చుకున్నాడు 20 బ్యాగులు దొరికినాయి ఆ రోజు. అటువంటి రెండు చేతులు రెండు పట్టుకుని కొట్టుకుంటూ పోతాండి. ఇది ఎందుకంటే బాబు అన్నారు అందరు కన్ను మండుతున్నాయి దగ్గులు వస్తూనే ఉన్నాయి. పోయి దొరకవాటి ఉరికి అందరూ దొరకవాటి తిరిగి తెలంగాణ ఎంపీలు అందరం సుఖేందర్ రెడ్డి గారు రాజు అందరూ పోయి మొత్తం మీద పడి జగన్సాద్ గుద్ది దొరకవాటి బాగా ఒక కొట్టిరా బరాబర్ కొట్టి అవన్నీ గుంజుకున్నాం. గుంజుకునే వారికి ఏమైంది పేపర్స్ అంత మా మీద పడతాయి కదా. సరే పేపర్స్ పడ్డ అందరు కళ్ళు పార్లమెంట్ వాయిదా పడ్డ అందరు కళ్ళు మండుతున్నాయి అందరు బయటకు పోతూ ఉన్నారు. నాకే మనకు దాన్ని అది పేపర్ స్ప్రే అని కానీ నాకు ఇంతకుముందు దాన్ని ఇట్లా వాడుతాను ఏం తెలియదు మనకు ఐడియా జనరల్ నేనే సరే పోయిన బాత్రూమ్కి కళ్ళు బాగా మండుతున్నాయని ఇట్లా అని కళ్ళు కడుక్కున్నాయా. ఇక దాని తర్వాత చూడగా నాకు అసలు కళ్ళు కనవలేని కళ్ళు వేనే అనుకుని అయిపోయింది అనుకుని ఇక నేను ఏడుస్తుంటే నాకున్న మా ఎంపీలందరూ ఓటర్ ఎత్తుకొని హాస్పిటల్ కురికిరి. దాని తర్వాత 1:30 గంటలకు బాగా కన్ను ఇట్లా వాడ్ చేస్తే కళ్ళు అప్పుడు సెటైన అప్పుడప్పుడు ఇంకా కొంచెం దానికి సంబంధించినటువంటి కొంచెం అట్లా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది గరగరగర అన్నట్టు. కానీ అప్పటికి ఆ రోజుకి ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. స్ట్రాటజీ వర్క్ అయింది కానీ అప్పటికే బిల్ ప్రవేశపెట్టినరు. బిల్ ప్రవేశపెట్టబడ్డది దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం కొరకే చేసిన అన్నట్టు. దాని తర్వాత సస్పెండ్ అయిపోయింది దాని జీవితంలో వాడికి మళ్ళా కథ అయిపోయాడు అనుకోండి. ఆమె ఇచ్చింది కదా, ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు ఓడిపోయి వచ్చినప్పుడు ఆమె ఫీలింగ్ ఏంది ఇప్పుడు? ఇప్పుడు దానికి నాయకత్వం మేము పోయి చెప్పినాం, అమ్మ మాది తప్పు, మీరు ఇంత ప్రేమతోటి తెలంగాణ ఇచ్చినారు, ఎదుటి రాష్ట్రంలో ఇబ్బంది కలిగే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరించినా అయినా మీరు ఒక నిర్ణయం తల్లిగా ఒక గుడ్ డిసిషన్ తీసుకున్నారు. మేము కూడా ప్రయోజకులంగా కాలేకపోయాం కానీ భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి, రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ను గుర్తిస్తారు, రెండు రాష్ట్రాలు మీరు చేసిన ఆలోచన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం చేసింది అనేటువంటి భావనకు వస్తారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ సరే చంద్రబాబు నాయుడు లాంటి ఆయన ప్రయత్నం ప్రభుత్వము కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అడుగుతా ఉన్నాయి. చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ కావాలని లెటర్ ఇచ్చిన ప్రజలు ఆంధ్రప్రజలకు అర్థం కాకుండా పోతుంది. ఎందుకంటే దానికి కారణం మా కిరణ్ కుమార్ రెడ్డి కదా, తెలంగాణ కావాలని నువ్వు చంద్రబాబు నాయుడు ఇచ్చినావు అని ఆయన మీద పోరాటం చేయాల్సింది పోయి ఎందుకు ఇస్తున్నావు అని సోనియా గాంధీ గారిని అడిగినటువంటి మూర్ఖత్వం ఉన్న కారణంగా ఇవన్నీ మేము నష్టపోయినాం. అధికార నష్టం జరిగిన
తెలంగాణ వచ్చింది, మేము ఓడిపోయినా తెలంగాణ సాధించుకున్నాం అనేటువంటి సంతోషం ఉన్నా ఒక మాట మాత్రం మేము ఓడిపోయినాక అడిగినాం ప్రజల్ని. మమ్మల్ని నాయకత్వం ఏమైనా బాగా చెప్తిరి ఓడిపోతురు అన్నప్పుడు మేము మౌనంగా ఏస్ పొరపాటు మాదని తల వంచుకున్నటువంటి పరిస్థితి వాస్తవం. కానీ సేమ్ ఇదే మాట ప్రజలను అడిగినాం, మేమేం పొరపాటు చేసినాం, తెలంగాణ కోసం పోరాడినాం, మీకు అందుబాటులో ఉన్నాం, ప్రజలకు సంబంధించినటువంటి ఎక్కడైనా మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినాం. ఖమ్మంలో వైఎస్ కాంగ్రెస్ని గెలిపిస్తారు, మల్కాజ్గిరిలో తెలుగుదేశాన్ని గెలిపిస్తారు, హైదరాబాద్లో ఎంఐఎం గెలిపిస్తారు, మమ్మల్ని ఓడగొడతారా అనేటువంటి మాట చెప్పడం జరిగింది. గెలుపు ఓడంలో సహజం, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. మాకు ఒకటి జీవితంలో ఇప్పుడు మనిషికి లాస్ట్ అకౌంట్ బ్యాలెన్స్ ఒకటే చరిత్ర. ఇలా తెలంగాణ తెచ్చినటువంటి ఒక పేరులో మేము అంతకున్న చరిత్ర స్థాయిగా పార్లమెంటు లోపల మా పార్లమెంటు సభ్యులం, 15వ లోక్సభ సభ్యులం, ఒక క్రియాశీలక పోత్ర పోషించారు అనేది కేసీఆర్ గారు ప్రజల ముందు అనకపోయినా ఆయన మనసుకు ఆత్మకు తెలుసు, మొత్తం దేశానికి అందరు కూడా తెలుసు. మరి మీరెప్పుడు వెళ్ళేది ప్రయాణం? చూస్తే వాళ్ళు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు వాళ్ళ పోయి తీసుకొని వస్తా. అప్పుడు నా మాట నేను ఎప్పుడు అన్నకు వస్తా అని నాది పెండింగ్ లేదు, వాళ్ళు మా దానికి వస్తా అన్న మాట పెండింగ్ ఉన్నది. 2019 వరకు వాళ్ళందరూ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అన్నా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, పర్సనల్ అడుగుతున్నా. ఇప్పుడు సోనియా గాంధీ చాలా క్లోజ్ ఉండే మీకు, అసలు ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పినావు, మరి అప్పట్లో మంచి ఫైర్ వేలు వేసుకోలేదా? నీ చేతిలో పని అయినాయి ఫైర్ వేలు అంటే. సురే ఢిల్లీలో ఎస్ మంచి ఫైర్ వేలు చేసిన, ఎటువంటి పైరులు? ఒక్కొక్క పైరులు చూస్తే పరిశాన్ కావాలి. ఏం పైరులు అవి? వరంగల్లో పాస్పోర్ట్ ఆఫీస్ లేదు, కరీంనగర్ పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చిన, చాలా పెద్ద పేరు సంపాదించుకున్నా. హైదరాబాద్కి రైలు పోతే వరంగల్ నుంచి రైలు పోదు, కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు వేసిన, బీటీ కార్మికుల హాస్పిటల్ తెచ్చిన, 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చిన, ఎలుగందల కిలాకు 5 కోట్ల టూరిజం కింద తెచ్చిన, కరీంనగర్ సిటీకి 26 కోట్ల రూపాయల బస్సులు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి, అట్లా నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిన, అట్లా మస్తు పనులు చేసిన. అసలు నువ్వు కొద్దిగా అసలు ఇప్పుడు ఒక పని చేద్దాం, నిజంగా మాట్లాడుకుందాం, టీవీలు బంద్ చేస్తాం అన్న. ఇప్పుడు బంద్ చేయాలి, కెమెరా లేవనుకుందాం, లేవనుకో. ఎంత సంపాదించిన? అదే చెప్తున్నా కదా నేను, పాస్పోర్ట్ ఆఫీస్ సంపాదించిన. అది కాదన్న, అదే చెప్తున్నా కదా, కెమెరా బంద్ ఉంది ఇప్పుడు. అవునే, అందుకే చెప్తున్నా కదా, పాస్పోర్ట్ ఆఫీస్ సంపాదించిన, తృప్తి సంపాదించిన, పేరు సంపాదించిన, ప్రజలతోటి మంచి మన్నన సంపాదించిన. అంటే మరి వసూలు గీసులు బాగా చేస్తారని చెప్పి అంటున్నారు పెద్ద మనుషులు అందరూ. అందుకే నేనేమంటున్నా అంటే వసూలు చేసినా లేకపోతే దాదాగిరి చేసినా ఇంకేమైనా చేసినా ప్రూవ్ చేసుకోండి. మీరు నేను అడుగుతా ఉన్నా, ఓపెన్ సవాల్ చేస్తా ఉన్నా, ఎవరన్నా ఒక చేస్తే మీరు ఏం చెప్తే నేను దానికి బరాబర్గా ఓపెన్ కోర్టులో నువ్వు ఏం చెప్తే దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అందరు సిన్సియర్గా సీరియస్గా అందరూ మంచి కలిసిమెలిసి ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఈయనకు సపోర్ట్ చేస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి లేకపోతే మళ్ళీ ఎవరు దారు. కాంగ్రెస్ అనేటువంటి ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి, అవకాశం వస్తే ఇవాళ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా, మిగతా మాకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ మధ్యనే కొత్త కార్యవర్గం వేసుకున్నాం, జిల్లాలు ఇన్ఛార్జీలు అయినాం, తిరుగుతూ ఉన్నాం, ఒకవైపు ట్రైనింగ్స్ తీసుకుంటా ఉన్నాం, పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకుంటా ఉన్నాం, టీఆర్ఎస్ గవర్నమెంటు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం. అల్టిమేట్ తీర్పు ప్రజలదే కదా, ప్రజలే తీర్పు చెప్పాలి కదా, మేము మా వాదన మేము వినిపిస్తాము. కాబట్టి ఈరోజు కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి ఐక్యంగా నాయకత్వంగా ప్రజల సమస్యల మీద పోరాటం ద్వారా లేదా శిక్షణల ద్వారా మేము తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా 2019లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాం అనిద్దాం. ఓకేనా?